ప్రిమిన సహోదరి సహోదరులారా, మిమ్మందరిని కూడా ఈనాటి పూజ ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైతే విశ్వాసముతో ప్రభు చెంతకు వస్తారో, ప్రభు మాటను ఆలకిస్తారో, ఆ మాట ప్రకారం జీవిస్తారో, ప్రభు అంటూ ఉన్నారు, అట్టి వారు రాతి పునాది పైన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క కండిషన్ చూడండి, వినటం మాత్రమే కాదు దాన్ని పాటించటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలామంది కూడా బైబిల్లో మనం చదివినట్లయితే చాలామంది కూడా ప్రభు వాక్యాన్ని అతి తక్కువగా ఆలకించిన వారు ఉన్నారు. ప్రభుని వెంబడించిన వారైతే కాదు, చాలామంది ప్రభు యొక్క వాక్కును తక్కువగా విన్నా కానీ ప్రభు మీద అపారమైన విశ్వాసాన్ని ఉంచి ఆయన ద్వారా ఎన్నో మేలులు, అద్భుతాలు, స్వస్థతలు పొందారు. అందులో చాలామంది కూడా ఈ శతాధిపతి కానీ, యాయూరు కానీ, భర్తమై భిక్షవాడు కానీ అనేక మంది ప్రభుని వెంబడించిన వారు కాదు, కానీ ప్రభు యందు ఉన్న విశ్వాసం ద్వారా వారి ప్రార్థన ఆలకించబడింది, ప్రభు వారికి మేలు చేశారు. కాబట్టి ప్రిమిన సహోదరి సహోదరుల, ఈ పూజారాధన అంతా కూడా మన విశ్వాసాన్ని బలపరచమని, మన విశ్వాసం కొద్దీ ప్రభు మనకు అనేకమైన అద్భుతాలు, తన ఆశీర్వాదములు కురిపించాలని ఈ యొక్క దివ్య బలి పూజల్లో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమార యేసయ్య, దావీదు కుమార యేసయ్య, స్వస్థత పరచదను త్వరగా రావయ్యా, స్వస్థత పరచదను త్వరగా రావయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరుస్తా. దావీదు కుమార యేసయ్యా కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను, మేము స్వస్థత పొందెదము. Thank you.
అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా మమ్ము కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము మరణించిన లాజరును లైఫ్తో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా మమ్ము కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని మహిమపరచుదా ఐదు వేల మందికి ఆహారమునే పంచావు ఐదు వేల మందికి ఆహారమునే పంచావు నేనే జీవాహారమును నిత్య జీవాహారమును నేనే జీవాహారమును నిత్య జీవాహారమును అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా అని పలికిన దేవా మీకి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా మమ్ము కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము
దావీదు కుమార యేసయ్య మమ కరుణించయ్య ఒక మాటైనా చాలు దేవా స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్య మము కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము స్వస్థత పొందెదము మేము స్వస్థత పొందెదము చేతులు చూడండి ప్రార్థన చేద్దాం దావీదు కుమారా మమ్మ కరుణించయ్యా నీ ఒక్క మాట పలికినా చాలయ్యా ఎన్నో అద్భుతాలు జరుగుతుంది నీ అంగి అంచు అంటగానే ప్రభా స్వస్థ పరచావటండి స్తోత్రం 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 అయినా నీ స్పర్శతో ప్రభా తలితాసుమి అనగానే బాలిక లేచి కూర్చుంది ప్రభా నీ అద్భుత శక్తిని మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని యొక్క స్వస్థత శక్తిని ప్రభా మా అందరికి కూడా దయచేయండి మమ్మల్ని తాకండి నాయన మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా అనేకమైన రోగాలతో మానని రోగాలతో ప్రభా మానసిక రోగాలతో ప్రభా మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం ప్రభా మమ్మ బలపరచండి లేపండి ప్రభా ఏ విధంగా కుట్టువాణి చేయి పట్టుకుని పైకి లేపుతూ ఉన్నారో అదే విధంగా ప్రభా మమ్మ లేపండి క్రీస్తు అనే రాయి పైన ప్రభా మమ్మ నిలబెట్టండి ప్రభా స్తోత్రం 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 ప్రభా మీకే స్తోత్రమయ్యా మమ్మందరిని కూడా ప్రభా మీ సన్నిధికి పిలిచినందుకు ఈ సాయంకాలం వేళ ప్రభా ఈ పవిత్రమైన ప్రాంగణానికి పిలుచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా స్తోత్రం ఆయన స్తోత్రం 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 ప్రభా ఈ పగటి వేళంతా కూడా ప్రభా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్న ప్రభా ఈ పాపు దళదారు నడిపించిన విధానాన్ని బట్టి సురక్షితంగా ఇంటికి చేర్చిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చేస్తూ ఉన్నా ప్రభా మాతో మాట్లాడండి మా మధ్య ఉండండి ప్రభా మీ ఆత్మతో మమ్మ కుమరించమని ప్రభా వింటున్న వాక్యము ప్రభా మా హృదయాలకు వెళ్ళి ప్రభా ఫలించే క్రైస్తవులుగా మమ్మ తయారు చేయండి ప్రభా అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి అనేకమైన బలహీనతల ద్వారా పడిపోతూ ఉంటాం ప్రభా ప్రభా మమ్మ లేపండి ఫలింప చేయండి నీ వెలుగులో నడిపించండి నాయన స్తోత్రం 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 హల్లెలూయా 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 నేను ఒకటి రెండు సార్లు చూశాను ప్రార్థనలో ఉన్నప్పుడు పూజలో ఉన్నప్పుడు బ్రదర్ గారి యొక్క ప్రవర్తన కానీ ఆయన ఏ విధంగా ప్రార్థనలు నడుస్తున్నాడు నడిపిస్తున్నాడని చూశాను కాబట్టి మన మధ్య ఉన్న బ్రదర్ గారిని కొద్దిసేపు మన వాక్యం నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునాథుని యందు ప్రియమైన సోదరి సోదరులారా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత బ్రదర్ అయ్యి తమిళనాడు కర్ణాటకలో దేవుని సేవ చేస్తూ ఫస్ట్ టైం ఆంధ్రాలో మన గుంటూరు పేరుచెల్ల మన సెక్రెడ్ హార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చి ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా మీ మధ్యలో వచ్చి మన తెలుగు ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయడానికి అదేవాది దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు నేను ముందుగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మన ఫాదర్ గారైన చంద్రమోహన్ ఫాదర్ గారు అడిగినప్పుడు ఆ దేవుని ప్రేరణ నేను తలచి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన ప్రజలారా, ఉపదేశం గ్రంథంలో సెలవిస్తున్నారు, ప్రతి కార్యమునకు ఒక సమయం కలదు, అది విత్తడానికి కానీ కొయ్యడానికి కానీ నాటడానికి కానీ ఏది చేయాలన్నా. అదేవిధంగా
మరి ఈరోజు డిసెంబర్ మొదటి 1వ రోజున ఆ దేవాది దేవుడు మరి మీ గ్రామంలో ఫాదర్ ద్వారా ఇక్కడ ద్వారా బ్రదర్ ద్వారా దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపు చేయాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ఫాదర్ గారు చెప్పిన విధంగా జస్ట్ నేను అలా ఫోన్ చేస్తానని చెప్పారు. ఇక్కడ కూడా వస్తా ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవా నీ ప్రజలైన వీరికి ఒక వాక్యాన్ని ఇవ్వండి, దేని గురించి నేను చెప్పవాలని తలుసుకున్నప్పుడు ఆ పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మీకు ఈ యొక్క వాక్యం చెప్పమని దీని గురించి ఆరాధన చేయాలని పరితపించాలని ఆ దేవాది దేవుడు పవిత్రాత్మ ద్వారా శక్తి ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పమని నన్ను ప్రేరేపించారు. హెబ్రీయులకు రాసిన లేక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన లేక 13వ అధ్యాయము వచనములు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు, పరాయి వారికి ఆతిథ్య మసుగుటలో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి, మీరును వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాలనున్న వారిని స్మరింపుడు. మీరును శరీరంతో ఉన్నారు కనుక బాధలు నొందుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలనని వివాహ బంధము నిష్కళంకమైనదిగా ఉండవలెను. ఏలైనా అవనీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురి అగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్ము ఎప్పుడునూ విడవను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభు నా తోడు నీడ నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పునీత్ పౌలు గారు హెబ్రీలకు సంఘస్థులకు దేవుని ఏ విధంగా సంతోషపెట్టాలని ఈ యొక్క వచనం ద్వారా సెలవిస్తున్నారు. హెబ్రీలు కూడా అబ్రహాం సంతతి వారే. మనం కూడా ఏ విధంగా క్రీస్తుని వెంబడిస్తున్నామో ప్రతి ఒక్కరూ, అది వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘముగాను ఇంకే విధంగా అయినా, ఎప్పుడైతే మన బాప్తిస్తుని తీసుకుని ఆ యేసుక్రీస్తుని మన రాజుగా అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 7 పాయింట్లు 6 పాయింట్లు అన్నీ మన జీవితంలో కలగాలి ప్రతి ఒక్కటి. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. గాడ్ ఈజ్ ఎ లవ్. దేవుడు అంటే ఎవరు? ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో దేవుడు వారి మధ్య ఉన్నారు. గాడ్ ఈజ్ ఎ లవ్. అదేవిధంగా పాత నిబంధనలు చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు సినాయి పర్వతం మీద. తర్వాత కృత నిబంధనలో యేసు ప్రభు ఆ 10 ఆజ్ఞలు జోడించి 2 ఆజ్ఞలుగా మార్చారు మన యొక్క అవైలబుల్ని బట్టి దీన్ని బట్టి. ఏవి 2 ఆజ్ఞలు? మొదటిది యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలు ఏమిటి చెప్పాలి. 10 ఆజ్ఞల్లోనే 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ఒకటి దేవునికి సంబంధించింది, ఒకటి మన యొక్క సోదరి సోదరులకు సంబంధించింది. నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము. అదేవిధంగా నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలను అని సేవింపవలను. అదేవిధంగా ఇదే వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన లేక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. తోడి ప్రజలతో
ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవ మాత్రులైన మనము, శరీరముతో ఉన్న మనము, పాపంలో పడడం, తప్పులు ఒప్పుకోవడం ఇవన్నీ సహజం అన్నమాట. అందుకని మన పాపాలను కడగడానికి ఆ క్రీస్తు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం మానవుడై జన్మించి తల్లి కన్యమరి ద్వారా ఈ లోకానికి వచ్చి ఈ వాక్యాలు సేమ్ ఇయే అలనాడు ప్రవక్తలు దీర్ఘదర్శులు ఏ విధంగా ప్రవచించారో యేసు యొక్క రాజు అని లోకానికి వస్తారు. వస్తే ఈ యొక్క లోకంలో ఆయన యొక్క రాజ్యాన్ని నెలకొల్పుతారు. ఏమున్నాయండి యేసు ప్రభు రాజ్యంలో? ఆయన రాజ్యంలో శాంతి, సమాధానము, ప్రేమ, సమానత్వం ఇవన్నీ మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో ముఖ్యంగా మనం వింటూ ఉన్నాం. సమానత్వం, ఆయన యందు ప్రతి ఒక్కరూ సమానులే. ఈ జీవితము ఎంతో విలువైనది. ప్రియమైన సోదరి సోదరులారా, పోయిన నెల మనం సకల పునీతుల పండుగ జరుపుకున్నామా లేదా? మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. వాళ్ళు ఏం చేశారు? దేవుని కొరకై దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించి ఈ యొక్క మానవ జన్మని దేవునికి అర్పించబడ్డారు. కాబట్టి ఈరోజు మనం వారిని పునీతులుగా కొనియాడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. వాళ్ళు కూడా మన శరీరం ధరించి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, మనం ఇంక మానవులుగా మనం ఏమేమి ఇబ్బంది పడుతున్నాము, అన్ని రకాలైన అన్ని అవమానాలు భరించి ఎవరి కోసం? దేవుని కోసం ఒక సుమార్తెగా జీవించారు. అదేవిధంగా ఈనాడు ఈరోజు ఆ దేవాది దేవుడు మనల్ని కూడా ఈరోజు అందరినీ ఒక సంఘముగా ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క దివ్య పూజా బలిలో తీసుకువచ్చి ప్రార్థించడానికి ఒక మంచి అవకాశం దయచేశారు. ఒక సంఘముగా ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ సర్వదా ప్రేమించుకోనండి. మనం శారీరకంగా హెల్ప్ చేస్తాం, మనకున్న డబ్బు కానీ ఏది కానీ. అవి చాలా సమయం అనేది చాలా విలువైనది జీవితంలో. మరి పోయిన సంవత్సరం మరి కరోనా ఇవన్నీ చూస్తూ ఉండంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఎవరైతే నమ్మి ఉన్నామో, ఎవరి మీద మన యొక్క విశ్వాసము, మన యొక్క భారము, మన యొక్క అధికారము, మన యొక్క ప్రేరణ, ప్రభువా నీవే నాకు సొత్తు, నాకు ఏదీ లేదు అని గాఢంగా విశ్వాసిస్తున్నావో, తిరిగి ఈరోజు ఆ దేవాది దేవుడు మనల్ని ఆయన యొక్క జీవ గ్రంథంలో ఆయన ఒకసారి స్తుతించడానికి కావలసిన అవకాశాన్ని దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా సంతోషం ఉంది ఈ యొక్క వాతావరణంలో. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయాలా? విలేజెస్ అంటే మాది విలేజ్ విజయవాడ దగ్గర. ప్రియమైన సోదరి సోదరులారా, దేవాది దేవుడు నన్ను ఒక బ్రదర్గా ఎన్నుకుని ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నేను ఆయన్ని చాలాసార్లు, ప్రభువా నేను ఈ సేవ చేయలేను, నాకు చాలా పనులు ఉన్నాయంటే విడనాడల. ట్రైనింగ్లో కూడా ఎంతోమంది బ్రదర్లు ఉండగా మా ట్రైనింగ్లో నేను ఒక్కడిని దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది 12 మంది వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు అద్భుతాలు. ఇది నా గొప్పతనం కాదు, జస్ట్ నేను నామ మాత్రున్నే. మరి ఫాదర్ గారు చెప్పిన విధంగా ఈ యొక్క ఆరాధన ముఖ్య ఉద్దేశం మన దేవుని యొక్క కృతజ్ఞత భావంతో ఉండాలి. కృతజ్ఞత కలిగి ఆ యొక్క జీవ గ్రంథంలో ఆయన సేవించడానికి, ఆరాధించడానికి ఆ యొక్క శ్వాస, ఆ యొక్క ప్రాణంతో ఉన్నాము. మన చుట్టుప్రక్కల ఎన్నో జరుగుతున్నా, ఈ కరోనా, ఎన్నో రకాలు కరువు కాటకాలు అన్నీ ఉన్నా, దేవదేవుడు సంతోషంగా ఉండడానికి కారణం ఆయన కృపే. ఆయన కృప లేనిదే మనము ఏమీ చేయజాలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మొదటిది. రెండవది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా ఒక నా స్టూడెంట్ ఉన్నాడు, అతను మంచిగా ఉన్నప్పుడే నేను అతను అప్రిషియేట్ చేస్తాను. ఒకవేళ మంచి మార్కులు వచ్చినా నేను చెప్పిన లెసన్ ఇంటే ఉన్నా అడుగుతూ ఉంటాను, నీకు ఏ గిఫ్ట్ కావాలని. అదేవిధంగా ప్రియమైన ప్రజలారా, దేవుడు కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నేను మీకోసమై మానవుడునై మరి ఒక్కసారి ఈ 2021 సంవత్సరంలో బాలయేసుగా క్రిస్మస్ 25 రోజు మనం సెలవు జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఆగమన కాలంలో
తల్లి తిరుసభ మనకు ఈ యొక్క 4 వారాలు మనకు ఇచ్చినది. మనం మనం మార్చుకోవడానికి మనం ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా జీవించాము, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆ యొక్క బాలయేసును మనలో, మన హృదయంలో, మన గ్రామంలో, మన కుటుంబంలో, మనలో ఏ విధంగా ఆహ్వానించాలని ఆ దేవుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఇదంతా మంచి తరుణము. ఈ తరుణంలో, ఈ ఆగమన కాలంలో మనం ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి ఈ యొక్క మంచి ఏంటది మంచి సమయము, మంచి యొక్క సమయము. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, వినాలనుకుంటున్నారా? చాలా కొంతమంది దేవుని వాక్యం కొన్ని అద్భుతాల గురించి వింటూ ఉంటారు. అలా జరిగిందా, ఇలా జరిగిందా, నాకు జరిగితే బాగుందని గ్యారంటీ చేస్తే జరుగుతాయి. దేవుడు ఏమి సెలవిస్తున్నారు, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం ఉన్న చాలు. పవిత్ర గ్రంథంలో సువిశేషం కూడా చేస్తుంది, నీకు ఆవగించిన విశ్వాసం ఉంటే ఈ యొక్క కొండ వెళ్ళి అక్కడ పడమన్న చెట్టు వేత జరుగుద్ది. అంతేకాకుండా ఆ ప్రవణ యేసుక్రీస్తు ఆయన నమ్మిన మనందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చారు. నేను చేస్తున్నాను తన్ని సహాయం ద్వారా, పవిత్రాత్మ ప్రేరణ ద్వారా. మీరు కూడా విశ్వాసంగా ఉంటే, మీరు కూడా విశ్వాసం ఉంటే నాకన్నా గొప్ప క్రియలు మీరు చేయగలరు. విన్నారా లేదా? మీరు కూడా చేయగలరు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని కాదు, మనం ఉన్నాం. మన దేవాది దేవుడు మనం చేయాలని ఉన్నాం. ఖమ్మంలో మా డిగ్రీ కాలేజ్ ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్. అప్పుడే నేను బ్రదర్గా ట్రైనింగ్ అయ్యి 5 సంవత్సరాలు అయ్యి డిగ్రీ చదవడానికి ఉన్నా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతూ ఉన్నా. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 3rd ఇయర్ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్కి 1st ఇయర్స్ వచ్చారండి కొత్తగా, ఒక 40 మంది 50 మంది గ్యాదర్ అవుతున్నారు. అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి, కాలేజీలో జరుగుతున్నాం. అందరూ అయినాక ఒక 1 వీక్లో 3 డేస్ 4 డేస్లో ప్రెషియస్ పార్టీ అని ఉంటుంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళని ఆహ్వానించి మన కాలేజీ గురించి, గొప్ప గురించి చెప్పడానికి ఒక చిన్న సెలబ్రేషన్ వెల్కమ్ లాగా చేస్తారు. ప్రేమైన ప్రజలారా, ఇంకా 5 డేస్లో అనుకున్నాం మేము. ఆ రోజు నాకన్నా పెద్ద బ్రదర్ తమిళనాడు మీటింగ్కి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను కొత్తగా ఉన్నా, 2nd ఇయర్స్ 3rd ఇయర్స్ ఉన్నారు, ఇక చేంజ్ అవుతున్నారు. 1st ఇయర్కి 45 మెంబర్స్ వచ్చారు. గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజీ ఉంది. ఒక వార్డెన్ మేడం ఉంది, ఆమె కూడా మన క్రిస్టియనే ఉంది. బ్రదరు, ఇద్దరు బ్రదర్ లేరు మీటింగ్కి వెళ్ళారు, నేనే ఉన్నా. కానీ ఆ రోజు నాకు ఒక ఆత్మ ప్రేరేపాత్మ కలిగింది. ఆ రోజు 5:30 ఆ టైంలో ఇదేదో జరగబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంటూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఎవరు లేరు కదా, ఏదైనా ఉన్నా మనమే బాధ్యులు. చూస్తూ ఉన్నా, 10 ఇంటికి ప్రేయర్ చేసుకున్నా, పడుకున్నా. 10:00 ఆ వార్డెన్ మేడం నాకు ఫోన్ చేసింది, బ్రదర్ గారని. ఏం మేడం చెప్పండి అని. ఇక్కడ ఒక పాప భయపడుతుంది, ఏడుస్తానుంది, పక్కన మాకు సమాధులు ఉందన్నమాట. జస్ట్ అది ఊరు బయట కాలేజీ, అక్కడ వెళ్ళిపోతానంటుంది. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఒక అర్ధగంట నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, జపాలు చేపిస్తున్నాం, మా మీద ఏంటో అలా వెళ్ళిపోతానంది అని. సరే మేడం, కింద ఇలా మరి మాతో గ్రోటోలాగా ఉంటుంది కాలేజీ మధ్యలో, మెడిటేషన్ హాల్ అంటారు, మీటింగ్లు జరుగుతాయి. ఆ పాపను తీసుకురండి, నేను వస్తాను ప్రార్థన చేస్తాను. ఒక 5 నిమిషాల్లో నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మాట ఆ మేడం చెప్పిందో ఆ పాప కూడా అంది. తర్వాత నేను కూర్చుని ఏం దేవుడని జస్ట్ మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ వితిన్ 2 సెకండ్స్కి మళ్ళీ మేడం ఫోన్ చేసింది. ఏంటి మేడం అన్న. లేదు బ్రదర్, ఆ పాప అంటుంది మీరు ఎవరు ఫోన్ చేశారో నాకు తెలుసు, మీరు ఎవరు ఫోన్ చేశారో నాకు తెలుసు, నేను ఆయన దగ్గరికి రాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఆ పాపను చూడలే, ఆమెన ఎవరో తెలియదు, కానీ ఆమెను ఉన్న దురాత్మ ఆ విధంగా అంటుంది. ఆ బ్రదర్ గారి దగ్గరికి నేను రాను. మళ్ళీ క్వశ్చన్, ఏం చేయాలి? సరే మేడం, అట్లీస్ట్ స్టెప్స్ ఉన్నాయి కింద 2nd ఫ్లోర్లో, కింద దగ్గర నేను వస్తానన్న. వాళ్ళు ఎంత బలవంతంగా తీసుకొచ్చినా ఆ యొక్క దురాత్మ ఆ యొక్క బిడ్డను, కాలేజ్ చదువు 1st ఇయర్ వదులుతాల కింద తీసుకొచ్చారు బలవంతంగా. నేను వెళ్ళి ప్రార్థన చేసినాక స్వస్థ అయినాక ఆ యొక్క దురాత్మ ఆ యొక్క పాపను వదిలి వెళ్ళిపోయింది. కొంతసేపు మాట్లాడి చేసింది. నేను ఇక్కడ ఊరికే ఉంటున్నా, ఊరికే వచ్చాను, నన్ను వదిలేయండి అని అయిపోయింది.
ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సోదరులు సోదరులు, ఇది నా గొప్పతనం కాదు, నా గొప్ప గురించి కావాలని కాదు, దేవుని యొక్క సంకల్పం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక కార్యం జరగాలన్నా దేవాది దేవుని ఎవరూ అంగీకరించలేదు. యేసు ప్రభుని సొంత దేవుని కుమారుడై ఉండి ఎన్నో అద్భుతాలు చేసి చనిపోయిన వారిని బ్రతికించిన నమ్మలేదు ఈ లోకంలో. అలాంటిది మన చిన్న విశ్వాసంతో ఉన్న పక్కన ఉన్నవాళ్ళు ఎవరున్నవాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. వారి గురించి మనం భయపడవద్దు, కలత చెందవద్దు. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసంలోనే మనమే నడవాలి, మన విశ్వాసంలో మనమే నడవాలి. ఏబు చరిత్ర ఎంత విశ్వాసపాత్రుడు, దేవునికి సమస్తం కోల్పోయిన ఆ దేవత దేవుని విడల. సాతానుతో యేసు ప్రభు యొక్క కాన్వర్సేషన్ మీకు తెలుసు. చివరి క్షణం వరకు అతను కట్టుకున్న భార్యనే విమర్శించింది, బిడ్డలు చనిపోయారు, రాజ్యం పోయింది, పశువులన్నీ చనిపోయాయినా సరే, వ్రణంతో శరీరంతో ఉన్నా సరే ఆ దేవత దేవుని స్తుతించారు. ప్రైజ్ ద లార్డ్. నేను ఈ లోకంలో వచ్చినప్పుడు ఐ కేమ్ నేకెడ్. వచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళి, ఇదంతా దేవుని యొక్క ఆరాధించడానికి, దేవుని యొక్క ఘనపరచడానికి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ యొక్క వాక్యాలన్నీ ఉన్న మనం మరి యొక్క మంచి అవకాశం ఆ దేవత దేవుని కొనియాడాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఏ విధంగా చేయాలి. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో మనందరం ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ గ్రామంలో ఉన్న చిన్న బిడ్డలుగా నుంచి యవనస్తులు వృద్ధాప్యం ఉన్నవారు, ఇంకెవరైతే ఈ గ్రామంలో మన బంధువులు కుటుంబంలో ఎవరైతే వీడి ఉన్నారో వారి అందరికీ ఆత్మలకు విశ్రాంతి కలిగించాలని, ఆ దేవత దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా ఆస్వాదించాలని, మన క్రిస్మస్ ప్రిపేర్ అవుతూ ఉండగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రేరణ చేస్తూ సెలవు తీసుకుంటాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమించిన అధికముగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, బ్రదర్ గారు చెప్పింది ప్రభు యొక్క రెండు ఆజ్ఞలలో రెండవది ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఈ క్రిస్మస్ సమయంలో విశ్వాసముతో అంతా ప్రభు అని మనం అందరం కూడా తయారు కావాలి, నడిపించాలన్నారు. అందుకనే ఒక చిన్న పాటతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రేమించదను అధికముగా. బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఆదుకు
యేసుతో ఆరాధించుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 యేసయ్య ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 యేసయ్య ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో స్వస్థపరచు దేవా స్తోత్రం స్వస్థపరచు దేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరచుదాం షాలోమ్ 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 అన్నారు ప్రభా శాంతిని దయచేయండి యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా అయ్యా శాంతినిచ్చావే వందనమయ్యా నాకు శాంతినిచ్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ అందరం ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 ఆరాధన
యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 స్తోత్రం 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 ఏసయా స్తోత్రం ఏసయా స్తోత్రం స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా శాంతిని దయచేయు దేవా మీకు వందనాలు స్తోత్రం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రభువా నన్ను పిలుచుకున్నావు నీకు స్తోత్రం ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రం ప్రభువా మా హృదయాలను కదిలించండి మీకే ఆరాధన ప్రభా మీ పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రభా మేము ఆరాధించమన్నావే ప్రభా అటువంటి శక్తిని అటువంటి భాగ్యాన్ని ప్రభా మాకు దయచేయండి స్తోత్రం 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 ప్రభా మీ ఆత్మను కుమ్మరిస్తున్నది మీ స్తోత్రం ప్రభా మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి ప్రభా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కోరుస్తున్నాడు ఇప్పుడు ఈ యొక్క గుంపులో అదేవిధంగా ఒక ఆమెన లైట్ గా బిస్కెట్ కలర్ శారీ ధరించున్నది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ బిస్కెట్ కలర్ ధరించున్నది మాటే దేవాది దేవుని స్వస్థపరచాలనుకున్నాడు ఈ సమస్య ఏమిటో ఆయన తెలుసు లైట్ ఇస్ మెయిన్ కలర్ బిస్కెట్ కలర్ లా లైట్ గా కనబడుతున్నది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు కూడా మనమందరం కూడా పాటల ద్వారా మన శక్తి కొలది ప్రభును ఆరాధించి ఉన్నాం మహిమపరచి ఉన్నాం ఇప్పుడు పవిత్రమైన దీవబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా
ప్రభు మరొకసారి ఆశీర్వదించి తన శరీర రక్తములతో మనల్ని పోషించి మన బలహీన శరీరాన్ని బలహీన ఆత్మను మనస్సును ప్రభు బలపరిచి తన పాదములో వాక్యపు వెలుగులో మనల్ని నడిపించే భాగ్యం దయచేయమని ఈ పూజాబలిలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ఈనాటి పూజాబలిని అనేక మంది సమర్పిస్తున్నారు, అనేక కుటుంబాలు. వారిని కూడా ప్రభు పాదముల దగ్గర ఉంచి వారి కోసం ప్రార్థన చేద్దాం. నేలపాటి రాంబాబు వెలంగని వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతగా సమర్పిస్తూ ఉండగా కుటుంబ సభ్యులందరిని దీవించమని, వారి కుమారులు సతీష్ కుమార్, ఆదర్శ్ కుమార్ వీరిని దీవించి నడిపించమని, తురక ఆగ్రబాబు, నిర్మల గారి కుటుంబాన్ని మరియు బాలరాజు, అనిల్ వీరి జీవితాల్లో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా సమర్పిస్తున్న బలిలో వారి కోసం ప్రార్థన చేద్దాం. నక్క వెంకటరత్నం మరణించిన రోజు సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులకు ఓదార్పు దయచేయమని ప్రభువుని వేడుకుందాం. అలాగే మేళం రవి రావంజమ్మ గారి కుటుంబంలో మరణించినటువంటి రవి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నేలపాటి సంగీతరావు కోటేశు వారి కుటుంబంలో అశోక్ కుమార్, స్వాతి, శ్రావణి వీరి జీవితాల్లో దేవుడు చేసిన మేలకు గాను కృతజ్ఞతగా వారు సమర్పిస్తున్నటువంటి ఈ పూజాబాయిలో మనమందరం ప్రార్థన చేద్దాం. వారు అధికముగా ప్రభు యొక్క మేలు పొందాలని, కుటుంబాలు శాంతి సమాధానం దయచేయమని, ఈ కుటుంబాల్లో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఈ పూజాబాయిలో పాల్గొందాం. ముందుగా మనం చేసిన సకల పాపములను మన్నించమని ఆ ప్రభుని వేడుకుందాము. అపరాధ బావుంతు మమతలు పొంగిన అనురాగ భావముతో, మాటల కందని ఆవేదన రాగముతో, మాటల కందని ఆవేదన రాగముతో వచితిని మనసును నిలిచిన అపరాధ భావముతో, మమతలు దాగిన అనురాగ భావముతో, బృందిన వేదనతో దరిచేరితినయ్యా, పాపభరిత భారముతో క్షమను కోరితినయ్యా, కన్నీరు తుడిచి నిన్ను దాచుకోవయ్యా, అపరాధ భావముతో మానవతలు దాగిన అనురాగ భావముతో, మనసున నిలిచిన అపరాధ భావముతో, మమతలు దాగిన అనురాగ భావనతో, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ దివ్య శక్తితో మా హృదయములను సిద్ధము చేయము. తద్వారా నీ కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవపు విందునకు మేము యోగ్యతను కలిగి ఉందము. అతని చేతుల మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింప అర్హులము అగుదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువైన దేవుడు తనతో ఆనందించుటకు మనలను ఆహ్వానించెను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 25:6-10 యెషయా గ్రంథము 25:6-10 ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధం చేయను. అది ప్రశస్త మాస్వ సభ్య భక్ష్యములతో వధువుతో కూడి ఉండెను. క్రొవ్విన పశువుల మాస్వంతో తేరుకొనిన ద్రాక్షారసముతో నిండి ఉండెను. సకల జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును సకల ప్రజలను కప్పియున్న దుఃఖతెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించెను. ప్రభు అయిన యావే మృత్యువును సదానాశనం చేయును. ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించెను. ప్రభు స్వయంగా పలికిన పలుకులివి ఆ దినమున జన్లిట్లు చెప్పుకుందురు. ఈయన మన ప్రభు, మనం ఈయన్ను నమ్మితిమి. ఈయన మనలను కాపాడెను. ఈయన ప్రభు, మనం ఈయన్ని విశ్వసించితిమి. ఈయన మనలను రక్షించెను. కనుక మనం ప్రమోదము చెందెదము. ప్రభు ఈ కొండను కాపాడెను, కానీ మోయాబును మాత్రము ఎరువు దెబ్బలో చెత్తవలే త్రొక్కువేయను. ఇది ప్రభు వాక్కు. నాకు వేలయా నీ దర్శనమే నాకు చాలయా. నన్ను నడిపించేది నా పాదాలు
ప్రభు మీతో ఉందురుగాక పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము పునీత మత్తయి రాసిన శుభవార్త 15వ అధ్యాయము 29 నుండి 31వ వచనం వరకు యేసు అక్కడ నుండి గల్లియా సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గృఢివారిని, మూగవారిని, రోగులను, అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గృఢ్యువారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయముంది ఇజ్రాయేలు దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా పెద్దవారు మన ఇంటికి మనమున్న చోటికి వస్తూ ఉంటే మనమేమి చేస్తాం? అమ్మా, మర్యాదలు? ఎటువంటి మర్యాదలు? భోజనం ఏర్పాటు చేస్తాడట. ఇంకా అసలు మొదటగా ఏం చేస్తారు? ప్రైస్ ది లార్డ్. ఆ మనిషి మంచం వేసి పక్కేసి భోజనం పెడతాడంట. ముందేం చేస్తారు? ముందు నమస్కారం పెడతారు కదా, పెడతారా లేదా? ప్రైస్ ది లార్డ్. ఎవరైనా పెద్దవారు వస్తే ముందు మనం నమస్కారము చేస్తాం. లేదు, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు విద్యలో కానీ ఆధ్యాత్మికతలో కానీ ఇంకా ఏదైనా దానిలో ఇంకా ప్రావీణ్యం పొందినవారు అయితే నమస్కారంతో పాటు ఆపం, వీలైతే వాళ్ళ కాళ్ళకు మొక్కుతాం. అవునా? నేను మొక్కుంచామంటారు, అది కరెక్టే. అంతకుముందు ఒక 40-50 సంవత్సరాల క్రితము కన్న తండ్రిని కూడా నాన్నగారు అనేవాళ్ళు. అవునా? మామయ్య గారు అనేవాళ్ళు, అత్తగారు అనేవాళ్ళు. అత్తగారు పోతే పోయింది, మామగారు పోతే పోయారు, కనీసం నాన్నను కూడా నాన్నగారు అనేవాళ్ళు లేరు. పేరు పెట్టి పిలిచే కొడుకులు కూతుర్లు ఉన్నారు. అవునా కదా? ఖచ్చితంగా ఉన్నారు. మర్యాదలు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు నాన్నను నాన్నగారు అనేవాళ్ళు, తాతగారు అనేవాళ్ళు, వస్తే వెంటనే పైకి లేచేవాళ్ళు, వాళ్ళు ఉన్నంతసేపు కూడా చివరికి కొడుకులు కూడా కూర్చోరు.
అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. ఒకటి, పెద్దవారికి మనము గౌరవిస్తాం, వారిని గౌరవిస్తాము, వారికి నమస్కారం చేస్తాం. రెండవది, వారి దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందాలి అంటే వాళ్ళ కాళ్ళకు మ్రొక్కుతాం. మూడవది, మరీ వారు ఆధ్యాత్మికమైన గురువులు, ఆచార్యులు, స్వాములు అనుకుంటే వాళ్ళ కాళ్ళు కడుగుతాము. వాళ్ళ కాళ్ళను మొక్కటమే కాకుండా ఆ పాదాలను తీసుకొని మన చేతులతో మన నుదుటికో కళ్ళకో అద్దుకుంటాం. ఇది మనం చేసేది. వాళ్ళేమి చేస్తారు తిరిగి? వాళ్ళు కూడా మన కాళ్ళకు మొక్కుతారా? లేదు. ఏం చేస్తారు? దీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చినారు బిడ్డ చెప్పినట్లు ఏం చేస్తారు? దీవిస్తారు. గురువులైతే ఏం చేస్తారు? విద్యార్థులను తేజోవంతమైన జీవితం నీకు ఉండాలయ్యా, మంచి జ్ఞానముతోనూ బుద్ధులతోనూ మంచి భవిష్యత్తు నీకు ఉండాలని ఆశీర్వదిస్తారు గురు పూజోత్సవం నాడు. పెళ్ళైన దంపతులను అయితే ఒక కాళ్ళు మొక్కుతూ ఉన్నప్పుడు ఏమంటారు? అమ్మా ఆ దీర్ఘ సుమంగళి భవ, పిల్ల పాపలతో నూరు సంవత్సరాలు చల్లగా ఉండండి, కలకల్లాడుతూ ఉండండి. పెళ్ళిగానులైతే శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రోస్తూ రకరకాలు ఉన్నాయి. దీర్ఘాయుష్మానుభవ, అవునా కదా? అంటే ఒకరేమో ఆశీర్వాదం కోసం నమస్కరిస్తారు, పాదాభివందనం చేస్తారు, మరొకరేమో దీవిస్తూ ఆ యొక్క నమస్కరించిన వ్యక్తిని ఆశీర్వదిస్తారు, మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఒక మనిషి పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఆ ఆశీర్వాదం ఫలిస్తుందనే నమ్మకం మనకు ఉంది. ఒకటి, మనము ఆశీర్వాదం అడుగుతాము, వాళ్ళు దీవిస్తారు. మనుషులమైన మన మాటే జరుగుతుంటే, పెద్దలైన వారు దీవిస్తేనే నా జీవితంలో జరుగుతూ ఉంటే, వారి పాదాలకు ముక్కినంత మాత్రాన ఎదుగో దీర్ఘ శ్రీమంగళి భావ, దీర్ఘాశ్మన్ భావాన్ని దీవిస్తూ నన్ను ఉంటే, అది నా జీవితంలో ఫలిస్తూ ఉంటే, ప్రభు పాదాల దగ్గర ఉంటే ఎంత మేలు జరుగుతుంది, ఎంత ఆశీర్వాదము, ఎంత అద్భుతాలు జరుగుతాయో ఈనాటి సువార్తే మనకు ఉదాహరణ. ఈనాటి సువార్తే మనకి ఉదాహరణ. 30వ వచనం చదవండి ఈనాటి సువార్తలో. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల సన్నిధి చేర్చగా ఆయన అందరినీ స్వస్థత పరిచెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన పాద సన్నిధి ఏమైంది? ఇప్పుడు స్వస్థతనిచ్చే పెళ్ళిది. అక్కడ ఎవరన్నా ప్రార్థన చేసినట్లు ఉందమ్మా? ఆయన పాద సన్నిధికి చేర్చారు, ఈయన స్వస్థపరిచారు. ఆయన అక్కడ నుండి అలసిపోయి కొండెక్కి అక్కడ కూర్చుంటే ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళారు కుంటి వారిని కూడా. అక్కడ ఏమని ఉంది? కొండ ఎక్కి అక్కడ కూర్చుండెను. ఆ కొండ ఎక్కి ఆ పర్వతం దగ్గర కూడా మూగవారిని అంటే పద అని సైగ చేస్తే ఎలా విధంగా తీసుకుపోవచ్చు? కుంటివారిని ఎలా తీసుకువెళ్ళారు? గ్రుడ్డివారిని ఎలా తీసుకువెళ్ళారు? అందరు తీసుకుని వెళ్ళి ఆయన పాద సన్నిధిలో పెట్టగానే వెంటనే ఆయన విశ్రాంతిని మానేసి ఏ ప్రశ్న లేకుండా వారందరిని కూడా స్వస్థపరిచారు. ఆయన పాద సన్నిధే నీకు స్వస్థతనిచ్చే స్థలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు జనుల స్పందన ఎలా ఉంది? 31వ వచనం చివరిలో చదవండి. అప్పుడు జనసమూహము కాంచి విస్మయమొంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఎప్పుడైతే నీవు పాద సన్నిధిలో ఉంటావో, ప్రభు పాదముల దగ్గర నువ్వు కూర్చుంటావో, అక్కడ స్వస్థత జరిగితే నీ చుట్టుప్రక్క వాళ్ళు దాన్ని కాంచి
చూసి విస్మయం ఉంది. నీ దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుని ఎలా మహిమపరచాలంటే నీ ఒక్కరవే కాదు, నీ చుట్టుప్రక్క వారితో కూడా మహిమపరచరిపింపగలవు. ఎప్పుడు? నీవు ఆయన పాదముల దగ్గర ఉన్నప్పుడు. ఆయన పాద సన్నిధి నువ్వు ఎప్పుడైతే చేరతావో నీవు మేలు పొందుతావు. నీ చుట్టుప్రక్క వారు ప్రభుని స్తుతించే విధంగా నువ్వు చేయగలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 7:37 చదవండి. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసేని ఇంట భోజనమునకు వెళ్ళినని తెలుసుకొని ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఒక ఇంటికి భోజనానికి వెళ్తారమ్మా. అది తెలుసుకుని ఒక ఆమె ఏం చేస్తుంది? సలువురాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదములను ఆ తైలముతో కడిగి తుడిసి అన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మాట ఉంటుంది. అప్పుడు ఒక మాట ఉంటుంది. ఆ చివరి వచనం చదవండి. యోహాను సువార్త లూకా సువార్త 7:37. నీ విశ్వాసము 48 అమ్మ. ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇందాక ఏమనుకున్నాము? యేసు ప్రభుని పాద సన్నిధే నీకు స్వస్థతనిస్తే ఇచ్చే స్థలము అన్నాం. ఇప్పుడేమైపోయింది? ఈ స్త్రీ వెళ్ళిపోయి యేసు ప్రభు పాద సన్నిధి చేరగానే ప్రభు ఏమంటున్నారు? అమ్మా, నీ అనేక పాపములు క్షమింపబడ్డాయి. ఆయన పాద సన్నిధిలో నీకు క్షమాపణ కలదు. ఆయన పాద సన్నిధే పాప సంకీర్తన. ఆయన పాద సన్నిధిలే నువ్వు గుళ్ళోకి వచ్చి స్వామి దగ్గర పాప సంకీర్తనం చేస్తావు కదా, ఆ పాప సంకీర్తన అక్కడ జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, పాపము నుంచి ఆమె విముక్తి పొందింది కదా, ఏ ఆటంకము లేవు అనుకని. కానీ అక్కడ జనుల స్పందన మొదట్లో ఎలా ఉంది? అది చూసి విస్మయం ఉంది, ఆ దేవుణ్ణి మహిమపరిచారు అక్కడ ఉన్నవారు. ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? 39 చదవండి. అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారు? ఆమె ఉంది ఎక్కడ? ప్రభు పాద సన్నిధిలో. ఆమె చేస్తుంది ఏమి? పాద సేవ. ఆ తైలం పూస్తూ ఉంది, కడుగుతూ ఉంది, తుడుస్తూ ఉంది. ప్రభు పాదముల దగ్గర ఉంటే నిందలు ఆగాయా? నిందలు ఆగాయా? ప్రభు ఉన్నారు, ప్రభు పాద సన్నిధి దగ్గర ఆమె ఉన్నది. కానీ చూసేవాళ్ళు ఏమంటున్నారు? ఈమె ఎట్టిదో, ఈమె చేసిందేమిటో ఈయనకు తెలుసా, ఈయన నిజంగా ప్రవక్తేనా అని ప్రభువుని నిందిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, ఈమెను కూడా నిందిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గమనించాలి, ఎవరైతే ప్రభువు దగ్గర ఉంటారో వారిని ఖచ్చితంగా లోకము నిందిస్తుంది. లోకము నిందిస్తుంది. ఎవరైతే పాప సంకేతన అంటారో ఏమంటారు? ఎందుకు గురువు గారికి చెప్పాలా, సాములకి చెప్పాలా, దేవుడి దగ్గర చెప్పుకుంటే సరిపోదా అనే నిందలు మనం మోస్తూనే ఉంటాం. దేవుణ్ణే నిందించిన వారు, దేవుని పాదముల దగ్గర ఉన్న ఆ స్త్రీనే వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను వదిలిపెడతారా? వదిలిపెడతారు? వ్యాపారం రేపుతూ ఉంటారు, రేపుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే నువ్వు భయపడకు, ఆమెకి అండగా ఉన్నాడు దేవుడు. అప్పుడు ఒక సామెత చెప్పి, ఒక కథ చెప్పి, ఇదిగో అమ్మా నీ పాపములు క్షమింపబడినవి, అండగా నిలుస్తాడు దేవుడు నీకు. ఎప్పుడు? ఆయన పాద సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు. నీ పాపములన్నీ కూడా క్షమింపబడతాయి. ఎప్పుడు? ఆయన పాద సన్నిధి నువ్వు చేరినప్పుడు. ఎవరు ఏమనుకుంటున్నా నిందించినా అక్కడ నుండి వెళ్ళని స్థితి ఉంది. చూశారా? ఆ స్త్రీ అక్కడే ఉన్నది,
వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, ప్రభు సామెత కథలు చెప్తూనే ఉన్నారు. ఆ స్థితి ఆ స్త్రీ అక్కడే ఉన్నది. అందుకనే ఆమె చేసిన పాపములన్నీ కూడా క్షమింపబడుతూ ఉన్నాయి. మొదటిగా ఏమనుకున్నాము, ఆయన పాద సన్నిధే స్వస్థతనిచ్చే స్థలము. రెండవది ఆయన పాద సన్నిధి క్షమాపణిచ్చే స్థలం. ఇక మూడవదిగా చూస్తున్నాము, ఆయన పాద సన్నిధే ఒక పాఠశాల. ఏంటది గట్టిగా చెప్పండి, ఏమిటది? ఆయన పాద సన్నిధే పాఠశాల. లూకా సువార్త 10:39 ఆమెకు మరియమ్మ అని సోదరి కలదు. అండర్లైన్ చేసుకోండి, ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలను వినుచుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమి చేసింది? ఒక్కరేమో బిజీ బిజీగా ఉన్నారు. దే ఎక్కడ? మంచం వేసే దగ్గర, దుప్పటి వేసే దగ్గర, రాజేష్ అన్నం పెట్టే దగ్గర బిజీగా ఉన్నారు. ఇంకొకరు ఏం చేశారు? దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు. అందుకనే ప్రభు ఏమన్నాడు? ఉత్తమమైనది ఎవరు ఎన్నుకున్నారు? మరియమ్మ ఎన్నుకున్నది, మార్త. ఇవన్నీ అవసరమే. సాము వచ్చినప్పుడు ముందు నమస్కారం చేయి, అది ముఖ్యం. రోడ్డు మీద కనపడినప్పుడు స్వామికి నమస్కారం చేయి. ముందు మనసు వేయటం కాదు, అన్నం పెడతాం కాదు. ఏ స్వాములోరు ఏ అమ్మగారు అన్నంతో అన్నం లేక చనిపోలేదమ్మా, అన్నం ఎక్కువే చనిపోయారు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమని చెప్తున్నాను, ఆయన పాద సన్నిధే పాఠశాల వివరిస్తూ ఉన్నాడు. ఆమె అన్నీ మర్చిపోయి ఆయన దగ్గర ఉండి పని చేయాలా, ఆయనకు అది అందియాలా, ఇది అందియాలా, మజ్జిగ ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, దంసప్ప ఇవ్వాలా, దీ ధ్యాస లేదు ఆమెకి. ఆయన ఏమి చెప్తాడా, ఏమి విందామా, ఏ లోతులు చెప్తాడా వాక్యంలో, ఆయన ఏ విధంగా ఏ ఉపమానాన్ని ఎలా కనెక్ట్ చేస్తాడా, ఏ కథ చెప్పి ఏ సారాంశాన్ని ఇస్తాడా, నీతి వాక్యం ఏమిటి అని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆ యొక్క వాక్యాన్ని ఆలకిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఆనాడు దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన పాద సన్నిధిలో కూర్చుంది కాబట్టి వివరించింది. మరి ఇప్పుడు మనకెవరు, మనకెవరు? ఆత్మదేవుడు. ఎవరెవరు ఉంచాలి? అదే సువార్త 12:12 చదవండి. ఆ గడియలో ఏమి చెప్పవలయునో పవిత్రాత్మ మీకు నేర్పు. నేను లేకపోతే ఎవరు నేర్పుతారు మీకు? పవిత్రాత్మదేవుడు. పవిత్రాత్మదేవుడు ఊరికే వస్తాడా? ఊరికే వస్తాడా? ఆహా, అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేయాలి, అక్కడ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మొదట్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, జనం చూసి విస్మయమంది మహిమపరిచారు దేవుణ్ణి. రెండవది, జనం చూసి ఆమెను నిందిస్తున్నారు. ఈమె ఎట్టిదైతే, ఎట్టిదో ప్రభునకు తెలియదా అని ఆమె నిందిస్తున్నారు. ఈ నిజంగా ప్రవక్త అయితే ఈయనకి తెలుస్తుంది కదా కనీసం అనేది ఈయన కూడా నిందిస్తున్నారు. ఇక్కడ ఏమైపోయింది? మూడవది ఉపమానంలో మార్తా మరే దగ్గరికి స్పందన ఎలా ఉంది? అక్కడ మార్తమ్మ డైలాగ్ చదవండి ఒకసారి. ప్రభు దగ్గరకు వచ్చి వంటింటి పాత్రలన్నీ అక్కడ పడవేసి గబగబా వస్తుంది హాల్లోకి. ప్రభు కూర్చున్న దగ్గరకు వచ్చేసి ఒకటి అంటుంది, చెప్పమ్మా. ఆయన ఒద్దుకు వచ్చి, ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదిలి నీ చెంత కూర్చొని ఉండుట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, మా ఆవిడ అన్నం వండకుండా, బట్టలు ఉతకకుండా, మాంసంలో మసాలా కలిపింది ప్రభువా, మళ్ళీ గుడికి వెళ్ళిపోయింది, నీకు తెలియదా? సాంగ్ గొంతు విన్నది, గంట కొట్టారు, గబగబా వెళ్ళిపోయింది అయ్యా, అది నీకు తెలియదా? కొంతమంది అయితే అన్ని కూడా పొయ్యి మండే పొయ్యిని కూడా ఆర్పేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీన్ని ఏమంటా తెలుసా? ప్రభు నాకే చాటిని చెప్తుంది మార్తమ్మ, మా సోదరి నీ దగ్గర కూర్చొని పని అంతా నాకు అప్పగించింది, అది నీకు తెలియదా? నువ్వు చెప్పవా, చాడీలు చెప్తావు? అది ఎవరికి?
దేవుడికి. దేవుడికి నువ్వు చాడీలు చెప్తున్నావు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అక్కడేమో నీ పాపములు క్షమింపబడ్డాయమ్మా అన్నాడు. స్వస్థపరిచాడు, పంపించాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడేమంటున్నాడు? అమ్మా, నువ్వు అనేకమైన పనులతో సతమతం అవుతూ ఉన్నావు, కావాల్సింది ఒకటే. దానిని ఎవరు ఎన్నుకున్నారు? మరి అమ్మాయికి. చూడు, మళ్ళా సపోర్ట్కి వస్తున్నాడు ప్రభు. అక్కడ ఆమెను వదిలిపెట్టాడా? తిడుతుంటే వదిలిపెట్టలేదు. ఇక్కడ ఏమైనా వదిలిపెట్టాడా? లేదు, సపోర్ట్కి వస్తున్నాడు. ఎందుకని? నా పాద సన్నిధిలో ఆమె ఉన్నది. ఒకటి, స్వస్థతనిచ్చే స్థలం. రెండవది, క్షమాపణిచ్చే స్థలం. మూడవది, వివరించే స్థలము. అది ఒక పాఠశాల. ఏంటది ఏంటది ఏంటది? వచ్చినాయి అప్పుడే కాకులు వచ్చినాయి. రోడ్ల మీద పడ్డ విత్తనాలు ఏం చేస్తాయి? ఆకాశ పక్షులు వచ్చేసి గబగబా తినేళ్తాయి అంట. ఏంటి మూడేంటి? ఆయన పాద సన్నిధే పాఠశాల, క్షమాపణ స్థలము, స్వస్థత శాల. మార్కు శుభవార్త 5:22. అట్లు ఆయన ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి అమ్మ కొద్ది ముందు చదివి అక్కడ పాదములపై పడేది. ఆయన వచ్చి ఇరవై రెండో వచనం. ఒకడైన యాయురు అనేవాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి బాగు చేయండి. ఏం చెబుతున్నాడు అక్కడ? వేడుకోలు అర్థిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడి అమ్మా పాడుబడా? ఆయన పాదములపై పడి. ఇక్కడేమైపోయింది? ప్రార్థనా స్థలం అయిపోయింది. ఇక్కడ జనుల స్పందన చూడండి. మరలా ఈయన మధ్యలో ఒక ఆమెను స్వస్థపరిచి ఆమెతో మాట్లాడి మెల్లిగా వెళ్తూ ఉంటే ఎదురొస్తారు భక్తులు. భక్తులు ఎదురొచ్చి ఏం చెప్తారు? ఎందుకు స్వామిని నువ్వు తొందర చేస్తున్నావు? మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. ఇదే కదా వాళ్ళ స్పందన. ఒక్కొక్కరు ఒకరి స్పందన. ఒకరేమో ప్రభు ప్రార్థనల దగ్గరుండి వేడుకుంటూ ఉంటే మరొకరు ఉన్నవారు ఏం చేస్తున్నారు? నిరుత్సాహపడ చేయటానికి, నిందించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏమైనా పారిపోయాడా, ఆగిపోయాడా? ఎవరు సపోర్ట్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాడు? యాయిరు గారు. కాదు, చదవండి 36 వారి మాటలను లెక్క పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటి పెట్టుకునే విధానం చూడండి. ఎవరైతే ఆయన పాద సన్నిధికి వచ్చారో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలి వెళ్ళటం లేదు ప్రభు. వారిని ఏకాకిని చేయటం లేదు, నిందించనివ్వటం లేదు. విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఉంటే వెంటనే పట్టుకుంటున్నాడు, ఆగు, నువ్వు అధైర్యపడకము, విశ్వసింపుమో అని ఎవరితో చెప్తున్నాడు? యాయిరుతో చెప్తున్నాడు. అక్కడ ప్రార్థనా స్థలం అయిపోయినది, విశ్వాసాన్ని బలపరిచే స్థలము కూడా అదే. ఇక లూకా శుభవార్త 17:16. యేసు పాదముల వద్ద సాగిలపడి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాద సన్నిధి ఏమైపోయింది? కృతజ్ఞతా స్థలం అయిపోయింది. ఏమైపోయింది? కృతజ్ఞతా స్థలం అయిపోయింది. 10 కుష్ఠరోగులలో ఒక్కరు మాత్రం తిరిగి వచ్చి దూరంగా నిలవబడి చెప్పొచ్చు. గబగబా వెళ్తూ కూడా ఎందుకని? ఇంటి దగ్గర అందరిని చూడాలి. ఆ దారిన పోతూ కూడా ప్రభు టాటా బాయ్ బాయ్ సీయో అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అని కూడా అరుచుకుంటూ కూడా వెళ్ళచ్చు.
కానీ ఆయన చేశాడు ఆ పని. ఏం చేశాడు? ఆయన పాదములపై సాగిలపడి కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉన్నాడు. ఇక తరువాతదిగా లూకా సువార్త 8:35. ప్రజలు ఈ వింతను చూచుటకై యేసు వద్దకు వచ్చి, దెయ్యముల పట్టిన వాడు వస్త్రములు ధరించి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వృత్తాంతం ఏమిటి? యేసు ప్రభు సరస్సు ప్రాంతం వెళుతూ ఉంటే ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి దిగంబరుడుగా ఉండి, ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉండి జీవిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభు నాకు ఎదురుపడినప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు వెళ్ళిపో, కుదరదు అంటాడు. ఎవరు నువ్వంటే, అయ్యా నేను ఒక్కరిని కాదు దళము. ఇక దళం అంట ఒక్క శరీరములో అనేక మంది దయ్యములు ఉన్న ఆ వ్యక్తిని బాగు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వెళ్ళిపో అంటే అలా వదిలిపెట్టక నన్ను, అక్కడ అనేక ఒక పందుల మంద ఉంది వాటిలోకి పంపించు అన్నాడు. ఆ మంద ఎంతో తెలియదు, అంటే అన్ని దయ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా సముద్రంలో పడిపోయి చనిపోతూ ఉన్నాయి. ఈయన వెళ్ళిపోయి పందుల కాపరి వెళ్ళిపోయి జనానికి చెప్పాడు, ఇదిగో ఒక ఆయన వచ్చాడు, ఇలా స్వస్థత పరుస్తూ ఉన్నాడు, రండి అంటే అందరు వచ్చారు, గబగబా వచ్చారు. వచ్చి చూస్తే ఏమైపోయింది, యేసు పాదముల దగ్గర ఆయన ఉండటం చూసి భయపడ్డారట. ఏం చేశారు వాళ్ళు? భయపడ్డారు. నువ్వెప్పుడైతే ప్రభు పాద సన్నిధి దగ్గర ఉంటావో నీ శత్రువులందరూ కూడా భయపడతారమ్మా. నీ శత్రువులందరూ కూడా భయమే, వణుకే. ఎందుకని? నువ్వు ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నావు. ఆమె ప్రార్థన చేసింది, ఫలించింది, అయిపోయింది. అందుకనే ఆమెకు దూరంగా ఉందాం. ఆమె అంటే భయం. దేనికి? గుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందండి, జపమాల ఆపదండి, ఉపవాస ప్రార్థన చేసిద్దండి, ఆమెకు భక్తి ఎక్కువ అండి. అందుకని ఆమె జోలికి ఎవరు కూడా పోరండి. నువ్వు ప్రభు దగ్గర ఉంటే నువ్వంటే అందరికి భయం కలుగుతుంది. ఇది వాస్తవం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చివరిదిగా యోహాన్ సువార్త 11:32. మరియమ్మ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు నీవు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఎక్కడ పడి అంటుందేమా? పాదములపై పడి అంటూ ఉంది. ఏమని? ప్రభు నువ్వు ఉంటే మా తమ్ముడు అన్న మరణించేవాడు కాదు, మా సోదరుడు మరణించేవాడు కాదు. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఆమె పాద యేసు ప్రభు యొక్క పాద సన్నిధికి వస్తే ఆమెకి ఏమి దొరుకుతుంది? ఓదార్పు దొరుకుతుంది. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమెతో పాటు ఏడ్చాడట. అక్కడ ఆమెతో పాటు ఏడ్చాడు. అప్పుడు జనం ఏమనుకుంటున్నారు చదవండి అక్కడ 36. అంతట యూదులు ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడు. ఎందుకు? ఈయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన సిలువేసినప్పుడు ఏడవలేదు, అమ్మినప్పుడు ఏడవలేదు, అమ్మా నాన్నతో వాదిస్తున్నప్పుడు ఏడవలేదు, ఆయన తీసుకుని వెళ్ళిపోయి శిఖరము నుంచి కిందకు తోస్తాము చంపుదాము అనుకున్నప్పుడు ఏడవలేదు, తరుముతున్నా ఏడవలేదు. కానీ ఎప్పుడైతే తన శిష్యుడు చనిపోయాడో, ఒక తల్లి వచ్చి పాదములపై పడి ఏడుస్తూ ఉందో అప్పుడు ఏడుస్తున్నాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన పాద సన్నిధిలో ఉంటే మనం ఏమేమి పొందుతామో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం ఎన్నాళ్ళు ఉంటున్నాము, ఏ సందర్భంలో ఉంటున్నాం? ఇక్కడ అన్ని సందర్భాలు ఉన్నాయే. దయ్యం పట్టినవాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ అర్థం కాకపోతే మరేమ వెళ్ళింది ఆమె దగ్గరికి? ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి కడుక్కుందామని వెళ్ళిపోయి ఆ పాదాలను కడిగింది ఆమె. పొందిన మేలుల కృతజ్ఞతగా కుష్ఠరోగిలో ఒకడు వెళ్ళిపోయి ఆయన పాదములపై పడి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు. కుమార్తెకు తమ్ముడికి బాగాకపోతే అక్కడ మరియమ్మ వెళ్ళిపోయి పాదములపై పడుతుంది, యాయూరు వెళ్ళిపోయి ఆయన పాదములపై పడి అడుగుతూ ఉన్నారు.
మనము మనకి ఈ సందర్భాలన్నీ మన జీవితంలో లేవా? ప్రభు యొక్క మేలును మనము పొందలేదా? పొందేమే, అనేక రకములుగా ప్రభు మేలు పొందుతున్నాం. ఆయన పాద సన్నిధి చేరామా? కృతజ్ఞత తెలిపామా? మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరచలేదా? మరి ఆయన పాద సన్నిధికి వెళ్ళామా? వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, జపమాల జపిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకి ఆత్మ ద్వారా అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడే, వివరిస్తూ ఉన్నాడే, మార్తమ్మ వలె ఆయన పాద సన్నిధికి వెళ్ళామా? ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. స్వామి ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. యాయూరు వెళ్ళి తన కుమార్తె కోసం ప్రార్థన చేసినట్లు, మరియమ్మ వెళ్ళి తన తమ్ముడు కోసం ప్రార్థన చేసినట్లు ఎంతోమంది మనల్ని కూడా అడుగుతారు. అవన్నీ తీసుకుని వెళ్ళి ప్రభు పాద సన్నిధి చేర్చామా? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలమ్మా. ఆయన పాద సన్నిధులు ఇన్ని మేలులు ఉంటే దాన్ని మర్చిపోయి మనం ఎక్కడెక్కడో ఉండకూడదు. ఆయన పాద సన్నిధి చేర. నువ్వెక్కడ ఉంటావో తెలియదు, ఆయన అంతర్యామి అంతటా ఉన్నవాడు కాబట్టి నీవు నీ ఇంటిలో ఉన్నా కానీ, నీ గదిలో ఉన్నా కానీ అదే ఆ ప్రభు యొక్క సింహాసనం అనుకో. ప్రభు పటమో ఆ వాక్యమో ఆ స్వరూపమో నీ ముందు ఉంచుకో, కింద కూర్చో, మాట్లాడు, ప్రభుతో మాట్లాడు, నీకు జరిగిన ప్రతీది కూడా వివరించు. కృతజ్ఞతలు ఉంటే కృతజ్ఞత స్తోత్రాలు చేయి. నీకు స్వస్థత కావాలంటావా ఆయనతో మాట్లాడు, ఆయన పాద సన్నిధి అనుకో, అప్పుడు అనేకమైన మేలు పొందుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మరువకండి, ఒక కతోలిక విశ్వాసులముగా మనమందరం కూడా మన ఇంట్లో కనీసం ఒక స్వరూపమన్న ఉంచుకోవాలి. జపమాలలు అయితే చాలా ఉంటాయి, జేబుల్లోనో గూట్లోనో. బైబుల్లో అయితే చాలా ఉంటాయి, దిండ్ల కిందో మంచం కిందో లేకపోతే ఎక్కడో గూట్లో ఉండేవి. ఈ మధ్య మనము బైబుల్ మోస్తున్నాం, పర్వాలేదు, అంతకుముందే ఖచ్చితంగా గూట్లో ఉన్నాయి. పెద్ద పెద్ద బైబుల్ ఉండేవి చిన్నప్పుడు, దాన్ని మచ్చటంగా లోపల పెట్టేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, ఎందుకంటే ఒక స్వరూపము ఎన్నో అద్భుతాలు చేయగలదమ్మా, దాని మేలులు ఉన్నాయి. అందుకని ఆ స్వరూపం తెచ్చుకొని ఏదో చిన్నదో పెద్దదో ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో కూడా ఆ టేబుల్ మీద పెట్టుకోండి, కింద కూర్చోండి, మోకరించండి, ప్రార్థన చేయండి. మన ఇంటినే ప్రభు సింహాసనం చేసుకుందాం. ఒక స్వరూపమో లేకపోతే ఏదో ఒకటి మన కళ్ళ ముందు పెట్టుకొని నేల మీద కూర్చొని మోకరించి ఆయన పాద సన్నిధి అనుకొని అన్నీ కూడా ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళండి. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థనలో ఏకీభవించండి. చేతులు జోడించి భక్తిగా ప్రార్థనలో పాల్గొందాం. ఒకసారి ఆలోచన చేయి, ఈరోజంతా నువ్వేమి చేశావు, ఎక్కడెక్కడ ఉన్నావు, నీ పనిలో నీకు సహాయం చేసిన వాళ్ళెవరు, నీకు తోడుగా వచ్చినది ఎవరు, నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకపరచుకో. అది బడి దగ్గర, పని దగ్గర, ఇంటి దగ్గర, లేకపోతే ఎక్కడన్నా కానీ నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకపరచుకో. వారందరిని కూడా ప్రభువా ఇదిగో నీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నాను. నాతో కలిసి ఈరోజు పనిచేశారయ్యా, నాతో కలిసి ప్రయాణం చేశారయ్యా, నాతో కలిసి స్కూల్లో ఉన్నారయ్యా, వీరందరిని కూడా ఆశీర్వదించండి. నీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఏ లోటు ఉన్నదో, ఏ బాధ ఉన్నదో ప్రభువా మీకు తెలుసు నాయన. వారందరిని కూడా తాకి స్వస్థపరచి ఓదార్చండి, మంచి ఆరోగ్యము దయచేయండి, మంచి జ్ఞానము దయచేయండి అని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అదే విధముగా మనలను మనము ప్రభునకు సమర్పించుకుందాం. ఈరోజంతా నడిపించాడు ప్రభు, ఎటువంటి ఆటంకములు లేకుండా, ఎటువంటి ప్రమాదములు జరగకుండా ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత తెలుపుదాం. ప్రభువా మీకు స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా ప్రభా, మీ కృప మీ ప్రేమ నన్ను విడిచి వెళ్ళటం లేదు ప్రభా, నన్ను నడిపిస్తూ ఉన్నారు. అందుకై మీ కాపుదలకై, మీ రక్షణకై, మీ నడిపింపునకై మీకు వందనాలు ప్రభా అనే ప్రభు నాకు స్తోత్రం తెలియచేయి. వందన సమర్పణ చేయి.
అదేవిధముగా మన అవసరాలను ప్రభునకు తెలియచేద్దాం. ప్రభువా, ఇదిగో బాధతో వచ్చి పాపముతో వచ్చి ఆ మరియమ్మ మీ పాదములు కడగగా పాపక్షమాపణ ఇచ్చావు. సోదరుడు మరణించాడని మీ పాదం దగ్గర రాగా ఓదార్పునిచ్చావు. బైబిల్ అర్థం కాక నీ సన్నిధికి రాగా మా అత్తమ్మకు బైబిల్ను, మరియమ్మకు బైబిల్ను వివరిస్తూ ఉన్నావు. నా కుమార్తెకు బాగాలేదు, మా కుటుంబంలో సమస్య ఉన్నదని యాయీరు రాగా ఆయన వచ్చి నీ పాదములపై పడగా కరుణించావు తండ్రి, మీకు స్తోత్రం. ప్రభా, ఇదిగో మీ పాద సన్నిధి ఉన్నాం, మీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. మా బాధలన్నీ కూడా తీసివేయండి, మా హృదయ ఆలోచనలన్నీ కూడా తీసివేయండి ప్రభా. వాక్యంలో విన్నట్లు ప్రభా, ఇదిగో మేము పూర్ణ హృదయంతో, మనసుతో, శక్తితో, బలంతో ఆరాధించమన్నావే, ప్రేమించమన్నావే. అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఈ రాత్రికాల సమయంలో మనకు మంచి నిద్రను దయచేయమని, ఉదయాన్నే లేచి ప్రభు మహిమపరిచే శక్తిని, ఆ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నీ ప్రక్కన ఉన్న వారిని ప్రభు నాకు సమర్పించు. నీ ప్రక్కన ఎవరైతే కూర్చున్నారో ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్ళే కూర్చొని ఉంటారు, నీతో సంబంధం ఉన్న వాళ్ళే కూర్చొని ఉంటారు. కాబట్టి నీకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ లోపాలు ఏమిటో, వాళ్ళు చేస్తున్న పొరపాట్లు ఏమిటో, వారు బలహీనత ఏమిటో నీకు తెలుసు. కాబట్టి వారందరిని కూడా ప్రభునకు సమర్పించు. ప్రభా, ఇదిగో ఇద్దరం మేము కూర్చున్నాం, నా ప్రక్కన ఉన్నవారిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. మా బంధువే, నాతో బుడ్డువే, మేము కలిసి పనిచేస్తున్నాం, జీవిస్తున్నాం ప్రభా. ఇదిగో వారి బలహీనత తీసివేయండి నాయన. చదువులో ఇదిగో నెమ్మదిగా ఉందేమో, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఆ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభా, నాకు తెలుసు నాయన, ఆ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నానని మన ఇరుగు పొరుగు వారిని, మన ప్రక్కన వారిని ప్రభు పాద సన్నిధికి తీసుకుని వద్దాం. ప్రభు ఒక ఇంటిలో కూర్చొని ఉండగా నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఇంటి పైకప్పు తీసి కిందకి దించుతూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని చూసి ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచారు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కూడా మీ ఇరుగు పొరుగు వారిని ప్రభు పాద సన్నిధి తీసుకుంటారుగా. ప్రభు వారిని స్వస్థపరిచి మీ విశ్వాసాన్ని, మీ ప్రార్థనను మెచ్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీరు చేస్తున్న పనిని ప్రభు పాద సన్నిధికి తీసుకుని రండి. మీ స్నేహితులను, బంధువులను, తోపుట్టువులను, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభు పాద సన్నిధికి తీసుకుని రండి. అలాగే మేము ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరి వల్లనైతే మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఎవరైతే మేము అర్థం చేసుకోలేదనుకుంటున్నారో, వారందరిని కూడా ప్రభు సన్నిధి తీసుకుని రండి. ప్రభా, నీ పాదముల దగ్గర ఉంచుతూ ఉన్నాను. నన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు ప్రభు, నా దుఃఖానికి కారణం వీళ్ళే, నేను క్షమించండి. వీరికి మంచి హృదయాన్ని దయచేయండి, మంచి ప్రేమను దయచేయండి, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని దయచేయండి, క్షమాపణ గుణాన్ని దయచేయండి, సోదర భావాన్ని దయచేయమని వారి కోసం ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర కనమైన దేవ, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభ 7 గంటల నుండి ప్రభ మీ సన్నిధిలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన క్రమంలో ప్రభ మాకు ఎంతమందో ఎంతోమంది సహాయం చేశారు, వారందరిని దీవించండి. ప్రార్థనలో సహాయముగా ఉన్నారు, వారిని దీవించండి ప్రభువ. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిని ప్రభ ఆశీర్వదించండి. ఎంతో సమయాన్ని ప్రభ మీ ముందు వెచ్చించారు, మీ సన్నిధిలో గడిపారు. ఇంతకంటే ఉత్తమమైనది ఏ తెలియదు ప్రభు. ఈ సమయాన్ని బట్టి, మేము మహిమపరిచిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రభ ఆశీర్వదించండి. వారి యొక్క మనసులను తెరిచి ప్రభ మీ చిత్త ప్రకారం వారు నడిపించమని, వారి కోరికలను ప్రభ తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మందరిని దీవించి ప్రభ ఈ రాత్రికాల మంచి నిద్ర దయచేసి ఉదయాన్నే వేకువనే మేము స్థుతించే భాగ్యం మాకు దయచేయమని, రేపటి దినాన మాకు తోడుగా ఉండి మా పని పాటలు మాకు సహాయం చేయమని, మమ్మందరిని దీవించి మీ వాక్యాన్ని ప్రకారం జీవించే క్రైస్తవులుగా, మంచి విశ్వాసులుగా మీ బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయమని మన ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి ఆయన ప్రేమలు ఆయన సేవలు జీవించండి. ఇక చివరిదిగా బైబిల్ తీసుకుని వచ్చారు. మొదట్లో పిల్లలతో గ్యాదర్ అయ్యి బైబిల్ ఇస్తానని మీకు చెప్పాను. ఇలాగే ఒక ఊర్లో తీసుకొచ్చి దాదాపుగా అన్ని ఊర్లో పంచుతూ ఉన్నాను. ఒక ఊర్లో పంచిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, స్వామి ఊరకి ఇచ్చిన దానికి విలువ ఉండదు స్వామి అని. పంచకముందు చెప్పాలి కదా ఆ మాట, పంచిన తర్వాత ఊరకి ఇచ్చిన దానికి విలువ ఉండదు స్వామి అన్నాడు. మరి ఏం చేయమంటామంటే అంతా కొంత అని చెప్పారు. నేను డబ్బులేమి ఆశించట్లేదు కానీ అందరూ బైబిల్ తీసుకొని, చిన్న పిల్లలు బైబిల్ లేని వాళ్ళు తీసుకోండి, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు. అవునా, అర్థమైందా? బైబిల్ తీసుకోండి, చదవండి హ్యాపీగా. మీకు ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే బైబిల్ కోసమే అప్పుడు తీసుకుని వచ్చేసి ఉపదేశ గారికి ఇవ్వండి, బైబిల్ తీసుకున్నాను, ఇదిగో 10 రూపాయలు లేకపోతే ఇదిగో 1 రూపాయి. లాలీపాప్కి ఇస్తారు కదా మీరు 1 రూపాయలు, లాలీపాప్ బ్యాచి 1 రూపాయలు వేస్తారు. అట్లా 1 రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు మీకు తోచినంత ఇవ్వండి. నా ఉద్దేశం ఏమిటంటే పిల్లలు కూడా ఖాళీగా కూర్చోకూడదు, అందరూ కూడా ఏదో ఒకటి చేతిలో ఉండాలి, మరి ముఖ్యంగా బైబిల్ తీసుకొని రావాలి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు, సరిపోని ఎన్ని ఉన్నాయో లేదు తెలియదు, అందరూ కూడా వచ్చి తలా ఒక బైబిల్ తీసుకొని వెళ్ళండి. ప్రతిరోజు కూడా గుడికి తీసుకుని రండి. పెద్ద బైబిల్ కాదు, చిన్న బైబిల్, బైబిల్ లేని వాళ్ళే, బైబిల్ లేని వాళ్ళే, సరేనా? కూర్చోండి. అందరు థ్యాంక్స్ చెప్పండి బాగా తీసుకున్నారు. ఆడపిల్ల తొలగండి, వెళ్ళాలి తొలగండి. మీరు ఎంత ఎంతమంది పట్టుకోవాలి ఎందుకు? చిన్నపిల్లల కంటే పట్టుకోవాలి వదిలేస్తున్నారు. చూద్దాం కూర్చోవాలి. తీసుకుని త్వరగా వచ్చినది మా మీకు ఏమి వద్దా, మీకు వద్దా, వద్దా? చిన్న పనుల పత్రాలు కాదు. తొందరగా ఎంసీ తేజ అదే కొంచెం టేబుల్ ఉంది బయట, ఆ టేబుల్ తీసుకొచ్చి అక్కడ డ్రాప్ ఉంటుంది. పిల్లల ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు 100 రూపాయలు తేవాలి. పిల్లలు వెళ్ళి ఒక్కొక్కరు 100 రూపాయలు తేవాలి. అది పిల్లలకి పెద్దగా కాదు, మీరు కూర్చోండి, ఎవరు కాదు. అందరూ వస్తారు కదా.
కూర్చోండి. అది చిన్నపిల్లలు తీసుకొచ్చి బైబిల్ని తీసుకోవడం సంబంధించిన కాదు. దయచేసి గమనించండి, మరి మనందరికి కూడా చిన్న పలహారం ఏర్పాటు చేశారు. అది కొంచెం అందరూ కూడా ఖచ్చితంగా సేకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. తర్వాత ఆ ప్లేట్స్ అన్ని కూడా మీరు తిన్న తర్వాత ప్లేట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఆ చివరన అక్కడ జస్ట్ ప్లాంట్ ఉంటుంది దానిలో ఏర్పాటు చేయండి. దయచేసి గమనించండి, ఎక్కడ పడితే అక్కడ ప్లేట్లు వేయద్దు. కాబట్టి గమనించండి, ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. చిన్న ప్రయత్నం చేశాము, దయచేసి ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తుంది. ఇంకా అందరు అందరు చిన్నపిల్లలు కదా, అయిపోయింది.